హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారండి? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఉదయం టిఫిన్కి రెడీ చేస్తున్నానండి అన్నీ. ఇదేంటంటే టిఫిన్ ఉప్మా చేసానండి, బియ్యం నూకతో ఉప్మా. అదే మీకు చూపిస్తున్నాను. ఉప్మా చేసి తినేసాక లంచ్లోకి వచ్చేసి మేక తలకాయ పులుసు పెడుతున్నానండి. ఇది మీకు చూపెడుతున్నాను. ఇదేనండి, దీన్ని శుభ్రంగా 4-5 సార్లు కడుక్కోవాలండి. ఈ విధంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోకి మసాలా వచ్చేసి 2 ఇంచుల అల్లం ముక్క, 10-12 ఎల్లుల్లిపాయ రెమ్మలు, ధనియాలు, జీలకర్ర, 5-6 లవంగాలు తీసుకోవాలండి. 1 చిన్న టమాటో చిన్న చిన్న ముక్కలు కింద తరిగి పక్కన పెట్టుకోవాలి. 1 పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద తరగాలండి. చిన్న సైజు నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత వచ్చేసి కుక్కర్ పెట్టేసుకోవాలండి. కుక్కర్లో వేసుకోవాలి. మామూలుగా అయితే చాలా టైం పడుతుంది, అందుకని కుక్కర్లో వేసుకోవాలి. దీనికి నేను వేసి డొప్పగరిటితోటి 2½ గంటల నూనె వేసుకున్నాను. వేసుకుని నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకున్నానండి. ఈ విధంగా వేయించుకోవాలి. వేగిన తర్వాత పసుపు సరిపడా ఉప్పు వేసుకోవాలండి. వేసుకుని కలుపుకున్నాక అల్లం నూరుకున్నాక అల్లం వెల్లుల్లిపాయ నూరుకుని ఉంచుకున్న మసాలా అల్లం ముద్ద అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేసుకోవాలి. తర్వాత వచ్చేసి బాగా అల్లం నూనెలో కలిసే వరకు వేయించుకున్నాక టమాటా ముక్కలు వేసుకోవాలండి. వేసుకుని టమాటా ముక్కలు కూడా బాగా మగ్గించేసుకోవాలి. మగ్గించేసుకున్న తర్వాత ఈ మాంసాన్ని వేసేసుకోవాలి, తలకాయ మాంసాన్ని. ఇలా వేసేసుకుని బాగా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పట్టేలాగా నూనెలో బాగా కలుపుకోవాలండి. కలుపుకుని 2-3 నిమిషాలు ఇలా మూత పెట్టుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత 2½ స్పూన్లు కారం వేసుకున్నానండి నేను. కారం వేసుకుని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, లవంగాలు 5-6 వేసుకున్నాను. అవి ఇవన్నీ కలిపి ముద్ద నూరుకుని ఉంచుకున్నాను కదా, అవి అది కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2 గ్లాసులు నీళ్లు వేసుకున్నానండి, అంటే ముక్క ములిగే వరకును. ఎందుకంటే 4-5 విజిల్స్ రానివ్వాలి. ఆ విధంగా 2 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. ముక్క ములిగితే తెలుస్తుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. పెట్టేసుకుని 4 విజిల్స్ అన్న రానివ్వాలి. ఇంకేంటి ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇవి కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆవిరంతా పోయిందో లేదో చూసుకుని అప్పుడు కుక్కర్ మూత తీసుకోవాలండి. చూడండి, శుభ్రంగా ఉడికిపోయింది. మంచిగా నూనె అంతా కూడా పైకి తేరింది. ఇలాగా ఉడికిన తర్వాత నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను అన్నాను కదా, అది చింతపండు పులుసు పిండుకుని వేసుకోవాలి. ఈ విధంగా 2 సార్లు చింతపండు పులుపు పిండుకుని వేసుకున్న తర్వాత కలుపుకొని ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకుని 10-15 నిమిషాలు బాగా లో ఫ్లేమ్ కాకుండా అలాగే హై ఫ్లేమ్ కాకుండా పెట్టుకున్నామంటే పులుసు బాగా మరుగుతుందండి. ఈ విధంగా పిండేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. 10-15 నిమిషాలు మరిగించుకోవాలండి. అదిగో మరిగిందండి, నూనె కూడా బాగా పైకి తేరింది. సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. మీరు కూడా వండితే ఎలా వండుతారో చెప్పండి.
మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీ అయిపోయిందండి, ఒక గిన్నెలోకి తీసేసుకుంటే రెడీ అయిపోయింది కూర. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.